హలో ఎవరీవన్, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటలకి స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో అచ్చమైన ఆంధ్ర ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను మీకోసం పక్కా కొలతలతో ఈ ఆవకాయని ప్రిపేర్ చేస్తున్నాను. నేను చెప్పిన విధంగా ఈ ఆవకాయని ప్రిపేర్ చేసుకుంటే కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయిలు కానీ, అలాగే బ్యాచిలర్స్ కానీ, అలాగే అస్సలు వంట చేయడం రాని వాళ్ళు కూడా అద్భుతంగా ఆవకాయని ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది మరి ఆంధ్ర ఆవకాయ. మీరు మాటల్లో చెప్పడం కాదండి, మీరు కూడా ఆవకాయని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. నేను చెప్పింది నిజమా లేదా అబద్ధమా మీకే తెలుస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆవకాయని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. అరే వాహ్, ఏమి రుచి అనాల్సింది! అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఆవకాయ. అసలు చెప్పాలి అంటే మన ఆంధ్ర ఆవకాయ అంటే ఇష్టం లేని వారు అంటూ ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఎవరైనా సరే ఇంతవరకు ఆవకాయ రుచి చూడకుండా ఉండరు. అందుకే మీరు బయట కొన్న ఆవకాయ కన్నా ఇలా ఇంట్లో ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఆవకాయని ప్రిపేర్ చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా బయట అమ్మిన ఆవకాయని అస్సలు కొననే కొనరు. మీరు ఈ వీడియో చూసాక అరే ఆవకాయ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ముందుగా బాగా పుల్లగా ఉన్న మామిడికాయలని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ మామిడికాయల పైన ఉన్న మూటికల్ని కట్ చేసి నీటిలో ఒక 5 నిమిషాలు ఉంచి, 5 నిమిషాల తర్వాత మామిడికాయలను తడి లేకుండా తుడుచుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మామిడికాయల లోపల ఉన్న జీడిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల పైన ఇలా చూపిస్తున్న విధంగా చిన్న లేయర్లా ఉంటుంది కదా, ఆ లేయర్ ని తీసివేసి మరలా ఇంకొకసారి కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఏదైనా పొడి క్లాత్ తో తుడుచుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు ఆవపొడి, మెంతి పొడి, ఒక కప్పు గల్లుప్పు, ఒక కప్పు కారం. ఈ ఆవపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆవాలని 1 గంట సేపు ఎండలో ఎండబెట్టి అప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా పొడిలా చేసుకోవాలి. ఇలా ఆవపొడిని ప్రిపేర్ చేసుకున్నాక మరలా 1 అరగంట సేపు ఎండలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మెంతి పొడి, మెంతి పొడిని కూడా ఎండలో 1 అరగంట సేపు ఎండబెట్టి అప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే కారాన్ని కూడా స్పైసీగా ఉండే కారాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ గల్లుపుని కూడా 1 గంట సేపు ఎండలో ఎండబెట్టి అప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా సాల్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ లా ప్రిపేర్ చేసుకున్నాక మరలా ఈ సాల్ట్ ని ఇంకొక 1 అరగంట సేపు ఎండలో పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఈ ఆవకాయలో కేవలం గల్లుపుని మాత్రమే యూజ్ చేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కన్నా ఇలా గల్లుపుని యూజ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ. 3 కప్పుల ఆయిల్. ఇక్కడ నేను నూనెని, వేరుశనగ నూనెని తీసుకున్నాను. మీకు ఇష్టమైతే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి, ఆవకాయని ప్రిపేర్ చేసుకున్నప్పుడు నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె మాత్రమే తీసుకోవాలి. పొట్టు తీసుకున్న 1/4 కప్పు వెల్లుల్లి రెబ్బలు, పసుపు. ఈ వెల్లుల్లి రెబ్బలకి అంతా ఇంత అని కొలతలేమి ఉండవండి. మీకు ఇష్టమైతే ఎన్ని వెల్లుల్లి రెబ్బలైనా సరే వేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న మామిడికాయలను ఏదైనా 1 కప్పుతో 6 కప్పుల మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఆవకాయ అనేది 6 కప్పుల మామిడికాయ ముక్కలకు ఆవపొడి, కారం, ఉప్పు అనేవి 1/1 కప్పు చొప్పున తీసుకోవాలి. అంటే 6:1 రేసియోలో తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో ఆవకాయని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఏదైనా 1 పెద్ద కప్పుతో గాని లేదంటే కేజీల లెక్కన గాని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కేజీల లెక్కన మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటే 6 కేజీల మామిడికాయ ముక్కలకు 1/1 కేజీ చొప్పున ఉప్పు, కారం, ఆవపొడిని తీసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా 3 కేజీలు తీసుకోవాలి. అప్పుడే మీకు ఆవకాయ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ఏ కప్పుతో అయితే 6 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకుంటారో అదే కప్పుతో 1/1 కప్పు చొప్పున ఆవపొడి, కారం, ఉప్పుని తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే చాలు. మీ అంత బాగా ఆవకాయని ఎవరు పెట్టారనుకోండి, అంత టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆవకాయ. నెక్స్ట్ ఇప్పుడు ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా 1 పెద్ద బౌల్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా 2 కప్పుల ఆయిల్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ ఆయిల్ లో ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసి ఆయిల్ అనేది మామిడికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా వేరొక బౌల్ లోకి తీసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కల్ని ఆయిల్ లో వేసుకోవడం వల్ల మామిడికాయ ముక్కలు అనేవి సంవత్సరం మొత్తం మెత్తబడకుండా ముక్క అనేది గట్టిగా ఉంటుంది. అలాగే ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజు హెల్త్ టిప్,
నిద్ర సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి ఒక మామిడి పండుని తింటే చక్కగా నిద్రపడుతుంది। ఇలా మామిడికాయ ముక్కల్ని డిప్ చేసుకోగా మిగిలిన ఆయిల్ లో ఒక కప్పు కారం, ఒక కప్పు ఆవపొడి, ఒక కప్పు ఉప్పుకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని సైడ్కి తీసి మిగిలిన ఉప్పు అంతా కూడా వేసుకోవాలి। నెక్స్ట్ 1 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల మెంతి పొడి, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇలా మనం ఒక టేబుల్ స్పూన్ salt ని పక్కకి తీసుకోవడం వల్ల ఒకవేళ salt అనేది సరిపోకపోతే మూడో రోజు మనకి ఆవకాయ అనేది ప్రిపేర్ అవుతుంది కదా, అప్పుడు salt అనేది సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసి salt అనేది ఒకవేళ సరిపోకపోతే ఇలా తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక ఇందులో ముందుగా ఆయిల్ లో డిప్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసుకోవాలి। ఇక్కడ నేను ఆవకాయని కలుపుకున్నప్పుడు గరిటతో కాకుండా చేత్తో కలుపుకుంటున్నాను, ఎందుకంటే ఇలా ఆవకాయని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ ఆవకాయని గరిటతో కాకుండా చేత్తో కలుపుకోవడం వలన మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని కూడా మామిడికాయ ముక్కలకి బాగా పట్టి ఆవకాయ టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది। ఇలా ఆవకాయని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్నాక మిగిలిన ఒక కప్పు ఆయిల్ ని వేసుకోవాలి। ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాక ఇంకొకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఏదైనా ఒక ఎయిర్ లాక్ కంటైనర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ని వేసుకోవాలి। ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవకాయని వేసుకోవాలి। ఇలా ఆవకాయ మొత్తం వేసుకున్నాక ఇంకొకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టుకోవాలి। ఏంటి ఇంత ఆయిల్ అనుకుంటున్నారా? లేదండి, ఆవకాయ గాని లేదా ఏదైనా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే పచ్చడి అనేది అంత ఎక్కువ రోజులు నిలబడి ఉంటుంది। అలాగే మనం పచ్చడి అనేది వాడుకున్న కొద్దీ ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, అందుకే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి। ఆవకాయని తీసి చూద్దామా? చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుంది। ఇప్పుడు ఆవకాయ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఏదైనా జాడీలో గాని లేక ఎయిర్ లాక్ కంటైనర్ లో తీసి స్టోర్ చేసుకోవాలి। గుర్తుపెట్టుకోండి, ఈ స్టేజ్ లోని salt సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి। ఒకవేళ salt అనేది సరిపోకపోతే ఈ స్టేజ్ లోని salt ని యాడ్ చేసుకోండి। నాకైతే ఇక్కడ salt అనేది కరెక్ట్ గా సరిపోయిందండి, నేను ఆ ఒక్క టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేయడం లేదు। గుర్తుపెట్టుకోండి, ఈ ఆవకాయని ప్రిపేర్ చేసినప్పుడు గాని ప్రిపేర్ చేసిన తర్వాత స్టోర్ చేసుకున్నప్పుడు గాని తడి స్పూన్ గాని తడి గరిక గాని ఏదైనా తడి తగలకుండా చూసుకోండి, అప్పుడే ఆవకాయ అనేది పాడవకుండా నిలబడి ఉంటుంది। నేను ఇక్కడ మీకు చూపించడం కోసమే బౌల్ లోకి వేసుకుంటున్నానండి, చూసారు కదా ఆవకాయ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది। ఈ ఆవకాయని చూస్తుంటే మీకు కూడా వెంటనే చేయాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ధన్యవాదాలు।